మీకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, సౌందర్య గారు, రోజా. సౌందర్య నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే తను కన్నడిగా, నేను కన్నడ మాట్లాడతాను. సో అందువలన ఏమో మా ఇద్దరికి కోయిన్సిడెంట్ బాగా వర్కౌట్ అయింది. మేము ఇద్దరు కలిసి ఒక 3 పిక్చర్స్ చేసాము, అక్కడ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము ఇద్దరు. వాళ్ళ ఫ్యామిలీ కూడా నా చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళ నాన్నగారు కానీ, మదర్ కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు. పర్సనల్గా కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇంటికి ఫోన్ చేసి, తను మామూలుగా ఊరికే ఉంటే కూడా ఫోన్ చేసి మాట్లాడేది. తను ఒక కన్నడలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది, అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏ నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు రావే, నువ్వు వస్తే తోడు నాకు. నువ్వు, నేను అప్పుడు యాక్టింగ్ మానేసాను, మ్యారేజ్ అయింది, నువ్వు రా, నేను మీ ఆయనతో మాట్లాడతాను, నువ్వు రా, నాతో పాటు ఉండు, ఒక 1 మంత్ అక్కడెక్కడ లొకేషన్స్ చాలా బాగుంటుంది అని పిలిచింది. బట్ నేను వెళ్ళలేకపోయాను. అలా చాలా డీప్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. తను చనిపోయినప్పుడు అయితే నేను ఎంత ఇండస్ట్రీలో అందరూ ఏడ్చారు లేదని లేదు, బట్ నాకైతే పర్సనల్గా నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఎలా వేడుకున్నానంటే, దేవుడా ఎందుకు నన్నే తీసుకెళ్ళచ్చు కదా, అమ్మాయిని ఉంచచ్చు, అంత అందంగా ఉంటుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, అంత మంచి ఫ్యామిలీ, ఒక వాళ్ళ ఫ్యామిలీ ఒక అండర్స్టాండింగ్ ఏ ఫ్యామిలీలో ఉండదని నేను చూసాను కళ్ళ. అంత మంచి హీరోయిన్, అంత మంచి అమ్మాయిని బొమ్మలా ఉంటుంది, అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాను, అన్ని తీసుకెళ్ళొచ్చుండే కదా అని కూడా ప్రేయర్ చేశాను. ఇప్పటికీ తలుచుకుంటే నాకు కళ్ళ ముట్ట నీళ్ళు వస్తుంది. అన్ఫార్చునేట్లీ పోయింది. కొన్ని ఏంటంటే, మనకి లైఫ్లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు మన జీవితాన్ని మలుపు తిప్పిన వాళ్ళు, మనతో ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో ఇలాంటివి వినాల్సి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ వెరీ పెయిన్ఫుల్. సౌందర్య తను ఎలా ఫీల్డ్కి వచ్చింది అంత అన్నీ అంత చెప్పింది, తను ఎలా వచ్చి యాక్చువల్గా అది ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పింది. నా దగ్గర అమ్మాయి ఫ్యూచర్ అనుభవించకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యింది. ఆమె కూడా మీలాగే కసి, సినిమాలు ఏదో చేయాలి, సాధించాలన్న ఒక తపన, ప్లస్ వాళ్ళ నాన్నగారి కోసం తను వేసింది. యాక్చువల్గా తనకి సినిమా అంటే ఇష్టం లేదు, వాళ్ళ నాన్నగారి కోసం చేసింది, బట్ ప్రూవ్ చేసింది. మళ్ళీ తర్వాత తనకి కసి వచ్చింది, బాగా చేసింది, బాగా చేసింది. చాలా అంటే స్టార్టింగ్ తన కూడా, అంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్, అమ్మాయి పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు, వాళ్ళ నాన్నగారు ఫుల్ స్ట్రగుల్ అయ్యారు, స్ట్రగుల్ అయ్యి అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చారు. బట్ ఆయన కూడా చాలా రోజులు అనుభవించలేకపోయారు, అమ్మాయి లేదు, వాళ్ళ అన్నయ్య కూడా లేదు. లాస్ట్లో వాళ్ళ అమ్మగారిని ఒంటరిగా వదిలేసి ముగ్గురు వెళ్ళిపోయారు. సమ్టైమ్స్ సమ్ లైఫ్స్ ఆర్ లైక్ దట్, మనం డెస్టినీ సో బ్యాడ్. అక్కడ అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకలా అన్నీ ఇచ్చేసి లాస్ట్లో తీసుకెళ్ళిపోయాడు అనిపిస్తుంది.